नमस्कार अंडी मैं चूस्ना त्वर पार्लमेंट सेगमेंट जिल्ला प्रक्रिया अच्छे राबो सो इकड़ेम जो पक्न जिले मदनपल्ली का आवक हिंदूपूर का पुटपुर्ति जिलों इदेदे दुमत स्टार्ट प्राता जिला प्राता जिला आवक चूसे रायचोटी का आवक चूसे मदनपल्ली का इपक हिंदूपुर पुटपुर्ति चूस्त కదిరిపట్నం పరిస్థితి ఏమి కదిరిపట్నం ప్రజలు ఇలా మన యువత గాని మన కదిరిపట్నంలో ఉన్న రాజకీయ నాయకులు గాని మన మేధావులు గాని మన కదిరిపట్నం ఏ విధంగా ఆలోచిస్తారు సో కదిరిపట్నం జిల్లా చేయాలా లేదా మనం ఏమైనా పుట్టపర్తిలో కలచాలా లేకపోతే హిందూపుర్ని జిల్లా చేయాలి ఏ విధంగా మన కదిరిపట్నం ప్రజల ఆలోచన గాని ఏ విధంగా ఉందో అయితే అర్థం కావడం లేదు ఎందుకంటే మనం చూస్తాము దాదాపుగా వీళ్ళందరికన్నా వెనుకబడిన ప్రాంతం ఏదయ్యా అంటే కదిరిపట్నం ఎందుకంటే మనం చూస్తున్నాం హిందూపూర్లో చూసుకుంటే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మంచి వెల్ డెవలప్డ్ ఏరియా అలాగే పుట్టపర్తిని చూసుకుంటే సత్యసాయి బాబా ఉన్నప్పుడు ఎంత చేయాల్సిన డెవలప్మెంట్ మొత్తం చేసి ప్రాంతాన్ని అభివృద్ధి అయితే చేశారు మరి కదిరిపట్నంలో ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుగా ఉన్న ప్రాంతం కదిరిపట్నం మనం చూస్తున్నాం ఈరోజు 10th ఇంటర్ అయిపోతానే వాడు చదువుకోవాలంటే హైదరాబాద్కో యా బెంగళూరుకో యా తిరుపతికో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను కూడా యాక్చువల్ నేను కూడా అదే 10th అయిపోతానే ఇంటర్ కోసం ఏదో ఏ చైతన్య కాలేజో నారాయణ కాలేజోనో బయటకు పోయి హాస్టల్స్లో ఉండి చదువుకోవాల్సిన దుస్థితిని ఎందుకంటే ఇక్కడ కాలేజీలు లేవు చదువుకోవాలి ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఏదో బయట మదనపల్లిగా అలాంటి ప్రాంతాలు పోయి చదువుకోవాల్సిన అవసరం అనేది ఈ యువతకు ఉంది ముఖ్యంగా ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ ఉద్యోగ నిరుద్యోగులై ఇక్కడ కదిరిపట్నంలో చాలామంది యువకులు ఉన్నారు ఎందుకు దీన్ని దుస్థితి ఏమయ్యా అంటే ముఖ్యంగా కదిరిపట్నం జిల్లా చేయలేదు ఎందుకంటే కదిరిపట్నంలో ఎంతోమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నా ఈ కదిరిపట్నం వెనుకబడంతోనే ఇదంతా జరుగుతుంది సో కదిరిపట్నంలో ఉన్న మేధావులు కానీ ఆలోచించి కదిరిపట్నం ఏది ఒకవేళ వాళ్ళు ఏదైనా జిల్లా హిందూపురం చేసినా ఒకవేళ ఏదైనా పుట్టపర్తి చేసినా మనకు జిల్లాకి ఏం కావాలో ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ హిందూపూర్కి శాంక్షన్ అయిపోయేట్టు ఉంది హిందూపూర్కి ఆ పెనుకుండ ప్రాంతంలో శాంక్షన్ అయినట్టు మళ్ళీ మన కదిరిపట్నంకి ఏం జరుగుతుంది వాళ్ళ జిల్లాలో ఒకటి చేసుకుంటారు మన కదిరి మాత్రం ఏమి ఒక ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి మన ఎమ్మెల్యే పివా సిద్ధార్థ గారి వాళ్ళ అభివృద్ధి ప్రదంలో ఈరోజు మనకి ఐటీఐ కాలేజీలు కానీ మైనార్టీకి సంబంధించిన కాలేజీలు వస్తున్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ బైపాస్ రోడ్ గురించి ఒక డిసిషన్ తీసుకుని అది కూడా తొల్లలు కావాలి కానీ మన పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది యువతకు ఎందుకంటే కదిరిపట్నంలో దాదాపు వెనుకబడిన ప్రాంతం ఇది ఈరోజు కూడా యువత చాలామంది అనుయోజ్యత కూడా అన్ఎంప్లాయ్స్గా ఉండి ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో కదిరిపట్నాన్ని ముఖ్యంగా మా డిమాండ్ కదిరిపట్నాన్ని జిల్లా చేయండి ఒకవేళ జిల్లా చేయకపోతే ఏదైనా హిందూపూర్ జిల్లాలో పుట్టపర్తి జిల్లా చేస్తే మా కదిరి ప్రాంతానికి ముఖ్యంగా ఆలోచించి ఏదో విధంగా యువతను ఏదైనా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేట్టు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ఏదైనా పరిశ్రమ ఇక్కడ తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏమైనా వచ్చే ప్రయత్నం చేయండి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏమైనా ఇక్కడ పెట్టండి లేదంటే ఏదైనా చాలామంది మహిళలు ఉన్నారు పక్కన చుట్టుపక్కల అంతా రైతులు ఉన్నారు రైతుల కోసం ఉపయోగపడేట్టు ఏదైనా పరిశ్రమ పెట్టండి ఈరోజు చూస్తాం మన కదిరి టూరిస్ట్కి మనం చూస్తాం బట్టరేపల్లి కానివ్వండి లేకపోతే అనేకమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది అలాగే టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని మన కదిరిపట్నం కోరిక ఉంది థ్యాంక్ యూ